ఏమిటిదంతా? పాపం ఇన్నాళ్ళకు నువ్వు జైల్లోంచి బయటకు వచ్చినందుకు చిన్న సన్నాను. ఎందుకని? ఊళ్ళో ఉన్నప్పుడు రుస్తులే బ్రతికేవు, అన్యాయంగా జైలు పాలయ్యావు. అందుకు మేము పడిపోతుంటే ఎవడో కురణాయాలు వచ్చి నేనే రుస్తుమని నానాలరి చేస్తున్నాడు. నేను బతుకుండగా మన ఊళ్ళో మరో రుస్తుమా? ఆ లుచ్చగా బచ్చగా టాపులే పిలుస్తాను. ఏమిటి కొంపలు మునిగిపోయినట్టు హడావుడిగా వచ్చావు? మళ్ళీ మీరు అనేదైనా ఘనమైన దుర్మార్గం చేస్తున్నాడా? ఏదో చేస్తారేమోనని అనుమానంగా ఉంది. అని నువ్వెలా అనుకుంటున్నావు? హత్య చేసి జైలు శిక్ష అనుభవించిన రుద్రయ్య అనే గూండాని పట్నం నుంచి పట్టుకొచ్చారు. ఆ గూండగాడితో మీ నానేమైనా గోళీ ఆడాలనుకుంటున్నారా? వేణగోళం కదా హరి, ఆ రుద్రయ్యని నీ మీద కుసుగులిపి నీకేదన్నా ప్రమాదం కలిగిస్తారేమోనని భయంగా ఉంది. చూడు చక్కని చుక్క, అందమైన అమ్మాయి పక్కన ఉండగా వయసులో ఉన్న అబ్బాయి ఆలోచించాల్సింది ప్రమాదాల గురించి కాదు. మరి ప్రమోదాల గురించి అంటే? అంటే చెప్పనా? నీ బుగ్గ తడవాలంటే, నీ సిగ్గు చిదవాలంటే, ఆకిటుకు నేర్పాలేన చిలక, ఆకిటుకు నేర్పాలేన చిలక. ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? నీ మోజు తీరాలంటే, ఆడపిల్లను అడ్డు చెప్పను, ముద్దబంటి పువ్వులాంటి ముద్దలిచ్చుకో. ఆడపిల్లను అడ్డు చెప్పను, ముద్దబంటి పువ్వులాంటి ముద్దలిచ్చుకో. ఒక కొంగు అడిగే నమ్మ కోటి ముద్దులు బారిస్తున్నా, వేడి చూపు అడిగే నమ్మ వెయ్యి ముద్దులు. సందమామతి కొట్టి సందే పొట్టు అందాలన్నే ఉప్పుట నాకెగిచ్చి మురి పిలుచవా. ఆ పక్క వాలే పొద్దు, ఈ పక్క ఇచ్చే బుక్క తడవాలంటే, నీ సిగ్గు చిరవాలంటే, ఆటలాడనా ఓడగొట్టనా, ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా? ఆడపిల్లను అడ్డు చెప్పను, ముద్దబంటి పువ్వులాంటి ముద్దులిచ్చుకో. ఇస్తానమ్మా వంద ముద్దులు.
చిలకల్లే కొట్టేస్తుంటే పులకింతే పుట్టేస్తుంటే మళ్ళీ సందే పొద్దులో చిందూరంగా నా ముద్దే పెట్టుకో నా ముందే ఉండిపో నీ బుక్క తడవాలంటే నీ సిగ్గు చిరవాలంటే ఆటలాడనా బోడ కొట్టనా ముద్దు మీద ముద్దు పెట్టి ముచ్చటాడనా ఆడపిల్లను అడ్డు చెప్పను ముద్ద బంతి పువ్వులంటే ముద్దలిచ్చుకో ఏమండి ఇది విన్నారా ఏమిటి శిక్ష పూర్తయి జైలు నుంచి విడుదలైన మీ తమ్ముణ్ణి ఆ రాయుడు తన వాళ్లతో ఇంటికి పిలిపించుకున్నాడంట పొన్నయ్య చెప్పాళ్లే అయినా నాకు తెలియక అడుగుతాను ఉన్నట్టుండి రుద్రయ్య మీద ఇంత అభిమానం పుట్టుకొచ్చిందేమిటి అభిమానం కాదే అది ఈ ఊరుకు పట్టిన దురదృష్టం రాయుడు రుద్రయ్య ఏకమయ్యారంటే నొప్పుకు గాలితోడైనట్టి ఏం ప్రళయం ముంచుకొస్తుందేమో రుద్రయ్య బాబు చికెన్ ముక్కను కటిక్కిన కొరికేయడం కాదు అరిగాన్ని పేక్ కొరికేసి రక్తం బాగేయాలరా నా బొంద జైల్లో చెప్పకూడదు తిని 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 పలావ్ మీద రెచ్చిపోతున్నాడు తప్ప హరిగాని ఏమీ చేయలేడు పైగా వాడే మనోడిని నవిలి ఊసేస్తాడు సచ్చిశెడి ఆయన తీసుకొచ్చి సొంత కొడుకులో ప్రాణం పెట్టి చూసుకుంటుంటే ఏంటి అశుభ మాటలు కాదండి అది చికెన్ పులావ్ అంటే ఎంత ఇష్టం నీకు మామిడి తండ్రన్న అంత ఇష్టం కదా అయ్య బాబు నా ప్రాణం కాదండి అదేంటి చెత్తండి బాబు అరే రుదయ లుచ్చక బచ్చ వచ్చినప్పటి నుంచి నా జబ్బశత్తుని సంకెత్తున్నావు షాంపుల్ గా నీసారి కొద్దిసే అవసరం వచ్చినే చెప్తాను ఆగు ఇదిగో నువ్వు తాగవలసినంత తాగేసి తినవలసినంత తినేసి ఆ అరిగాని గోలుందా కొట్టించి సూత్రం ఉన్నదే ఇయ్యాలతో ఆ లుచ్చక బచ్చగాడు బతుకు కథం కబురట్టండి నాయాలకి ఇది ఈ రుస్తుం రుద్రయ్య గారి సెంటర్ లో ఛాలెంజ్ అందుకే లింగం అందించే శుభవార్త అందించే హరిబాబు పద్నం వచ్చే రుద్రయ్య గారు ఇదిగో మాట చెప్పమన్నాడు ఏమని దమోదరి ఉన్న మగాడు అయితే ఆడి మీద కాలు దువ్వాలంట లేదంటే ఆడి కాలు దగ్గర దండం పెట్టాలంట ఛాలెంజ్ చేస్తున్నాడు నాతోనే ఛాలెంజ్ 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 ఈ ఊరు ఆంధ్రదేశంలో ఏ లుచ్చక బచ్చగారితోనైనా సరే ఈ రుద్రయ్య ఓపెన్ ఛాలెంజ్ ఇదిగో నువ్వు ఊరికి ముందే ఇలా రెచ్చిపోయి వాగుతూ ఉంటే శాస్త్రం ప్రకారం మొదట ఆయాసం వస్తుంది ఆ తర్వాత వాడు వచ్చే వాటికి అబ్బా నాల్సి వస్తుంది ఏమిటి రైతు ముందుగా నువ్వేనా లుచ్చక బచ్చగడివి నన్నే దెబ్బతీయాలనుకుంటున్నావన్నమాట ఆ లుచ్చా కోతలాపు దెబ్బ తీస్తానో లేదో ఇప్పుడే చూపిస్తా అగా ప్రజలందరికీ పెద్దలు అనిపించుకునే వారికి నేను ఒక మాట చెప్పాలి ఈ పందెంలో నేనే నెగ్గితే నన్ను మీలో ఒకడిగా మీవాడిగా చూసుకోవాలి లేకపోతే ఈ ఊరే వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాను సమ్మతమేనా అలాగే నన్ను తీర్మానించడమైనది We'll be right back.
ఆ సంచిలో ఎవరిని నేను పట్టుకుంటాను? ఎవరు బాబు నువ్వు? నేను తాతయ్య, గుర్తుపట్ల నీ మనవాడిని. మనవాడు? రండి అంతా కారులో చెప్తాను. ఎందుకురా తిమింగలంలాగా పిచ్చి తాగుడు, ఆయన జంక్షన్ లో పట్టుకుని ఇరిసేస్తాను, కరిసేస్తాను, పొడిచేస్తానని శాలం చేసి జంక్షన్ లో రెండు కాళ్ళ మీద పడిపోయి బేర మనం సిగ్గులేదు చెచ్చి ఆడుకాలి సిగ్గు. ఆయన తీసుకొచ్చి పలా పెట్టిన వాళ్ళకు ఉండాలి సిగ్గు. లుచ్చాక బచ్చ, అసలే నేను నెప్పులు బాధలు మర్చిపోవడానికి తాగుతుంటే మధ్యలో నీ తిప్పుడు ఉంటా. నా యాలో నిన్ను ముక్కలుగా తరికి నీ మాసంతో పరమలాగా రుద్రయ్య, ఈ యాలకి నా మొహం చూసుదిరి. రాయుడు బాబు, ఈ రుద్రయ్య పుట్టుకుతో పులి, ఇప్పుడు దెబ్బతిన్న పులి, ఇబ్బంది ఆగదు, ఇప్పుడే ఇలా నేను పోటీ పడుతుంది. నువ్వు అన్నమాట సబుగానే ఉంది, కానీ ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు వెళ్ళాన్ని పొడిచేసావు అనుకో, అంటనే ఆ కేసు నీ మీదకి వచ్చేస్తుంది. ఓడిపోయినావు గనక, ఇదిగో పంతులతో మాట్లాడు, మంచి ముహూర్తం పెట్టిస్తాను, నీ చేతికో పిస్తోలు ఇస్తాను, వెళ్ళి కాల్సి. ఏ పోలీసు వాడు నిన్ను అనుమానించరు, ఎందుకంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎవరికి పిస్తోలు లేదు, నాకు పిస్తోలు ఉన్నట్టు ఎవరికి తెలియదు. అది నొప్పిగా ఉంద బాబు? దేవుడు దయవల్ల పాపిస్టాడు చేతిలోంచి బయటపడ్డావు, మాకంతే చాలు పాపం. నిలువు నా ప్రాణాలు తీసే కసాయవాడు నిన్నేం చేస్తాడు అని మేము ఎంత భయపడ్డామో తెలుసా? అతను ప్రాణాలు తీస్తాడని మీరెందుకు అనుకుంటున్నారు? నీకు తెలియదు నాయనా, వాడు ఒక మనిషిని ఖూనీ చేసి జైలుకు వెళ్ళొచ్చినవాడు. శిక్ష పడ్డ వాళ్ళందరూ నేరస్తులు కారు, సాక్ష్యాలు ఆధారాల వలన ఒక్కొక్కసారి నిర్దోషి కూడా దోషవుతాడు. కానీ రుద్రయ్య నిర్దోషి కాదు హరి, తన భర్తను పొడి చంపడం గౌరి కళ్ళారా చూసింది, ఆ తర్వాత తన ఇంట్లోంచి కంగారుగా పారిపోవటం బావ చూశాడు. అవును బాబు, మీరు తెలియని నిజాన్ని సాక్ష్యంగా చెప్పారు. ఆ గౌరీ తప్పనిసరి పరిస్థితుల్లో అబద్ధాన్ని సాక్ష్యంగా చెప్పింది, కానీ ఆమె భర్తని ఆ రాయుడు కత్తితో పొడిచి చంపటం నేను కళ్ళారా చూశాను. చూసావా అంటే నువ్వు అప్పుడు? నేనెవరినో కదమ్మా, ఇన్నేళ్ళు మీకు దూరంగా బ్రతికిన మీ కన్న కొడుకు హరిప్రతాప్. బాబు, ఇన్నాళ్ళు మా కళ్ళ ముందే ఉంటూ ఈ నిజాన్ని ఎందుకు దాచావరా? నిన్ను చూసిన దగ్గర నుంచి నా కన్న మనసు ఏదో తెలియని బాధతో ఎంత తల్లడిల్లిపోయిందో తెలుసా? ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? అమ్మా, నాకు మిమ్మల్ని చూడగానే నిజం చెప్పాలని, అమ్మా నాన్న అని పిలవాలని ఎంతగానో అనిపించింది. కానీ నేను వచ్చిన లక్ష్యం నెరవేరాలంటే మనసును రాయి చేసుకోవడం తప్పనిసరైంది. నేను అనుకున్నట్టే అంతా జరిగింది గనక ఇప్పుడు మీకు నిజం చెప్పడం పర్వాలేదనిపించి చెప్పాను. నాన్న, ఆ రోజు మీకు గుర్తుందా, మాస్టర్ గారికి మామిడిపళ్ళు ఇచ్చిరమ్మని మీ దాన్ని పంపించారు. ఏమిటండి దౌర్జన్యం? చెబుతాం. ఏవయ్యా హెడ్ మాస్టర్, స్కూల్ సొమ్ము తిన్నానే అనుకో, మరి నిన్న హెడ్ మాస్టర్ను జయించిన వాడిని కదా, అభిమానంతో ఐశ్యాన్ని కడుపులో పెట్టుకోవాలి, కానీ పైవాళ్ళకు ఉత్తరాలు రాస్తావా? పెద్ద పిల్లల చదువు కోసం, స్కూల్ అభివృద్ధి కోసం ప్రభుత్వం గ్రాంట్ చేసిన నిధుల్ని నువ్వు అలా తినేటి అన్యాయం కాదంటావా పాపాత్ముడా? అలా నేనేమి అనుకోను, కానీ నువ్వు చేసిన పొరపాటుకి ఈ కత్తితో కాజా దినిపించేస్తే అలాగుంటది అంట. బాబుగారు, ఆయన చంపకండి, మీకు దండం పడతాను. ఈ ఒక్కసారికి ఆయన క్షమించి వదిలేస్తే ఈ ఊరదిలే వెళ్ళిపోతామండి. ఈ ఊరినే కాదు, ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోవాలి. మాస్టర్ అయిపోయింది. రాండు, ఆ కూర నా కొడుకుని పట్టుకుంటాం, ఈ కూలికి సాక్ష్యం ఉండకూడదు. ఈ సంగతి ఎక్కడైనా కూసావా? నీకు నీ బిడ్డకి నీ మొగుడు గతే పడద్దు. Thank you.
నన్ను మా ఇంటికి తీసుకెళ్ళవా, రాయుడు మాస్టర్ని పొడి చంపేశాడు. నువ్వు ఊళ్ళోకి వెళ్తే వాడు నేను బతకనివ్వరు, రా చెప్తాను. అంటే నీ ప్రాణం కాపాడి నిన్నంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్యన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టణం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్లాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేశావు, నిన్ను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు, తప్పు చేసిన వాళ్ళు తప్పించు పడిపోయారు, నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడి చంపడం హరిబాబు కళ్ళారా చూశాడట. అవును బాబాయ్, మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడి చంపేశాడు. నాకు కోపం వచ్చి రాయి తీసుకుంటాను, దాంతో రాముడు నా వెంట పడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను, అక్కడ ఉంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభలేదు ముసలయ్య, పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుట మడుగులో ఉన్న మాస్టారిని, కన్నీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుడని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకునే అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను, ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తాను. తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను, ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టవాణిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని, సిగ్గుపడేదాన్ని. ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా.